జెండాలు ది ఫ్లెక్సీలు ది కండు వారు మమ్మల్ని ఆపుతాయని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అయినా మేము గాంధేయ మార్గంలోనే నడవాలనుకుంటున్నాం. కావాలని మీరు రెచ్చగొడితే ఇదే హుజూరాబాద్ చౌరస్తా, ఇదే శనివారం చౌరస్తారా, మేము కూడా జై తెలంగాణ అన్నాం, వంట వార్పు చేసినాం, ఇటుకా జవాబ్ పత్తరిసేయండి అని చెప్పినాం. ఇంకా మీరు ఇటుక పడి కొడితే మేము గంగట్రావులో తోడు కొడతామని చెప్తున్నాం. చెప్దామా భయపడతారు ఎవరైనా? సిద్ధాంతం కాదు, అందుకని మీరు మంచిగా ఉండుర్రి, మాతోటి మంచి కోరుకోండి. మీరు ఒక్కటంటే మేము నాలుగని జవాబు చెప్తాం. ఈ పంచాయతీ హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి, కేసీఆర్ గారి అహంకారానికి మధ్యలో జరుగుతున్న పంచాయతీ. శోభ కళ తిట్టమంటే ఈ వాళ్ళందరికీ మైకిత్తే తిడతారు. ఎవరైనా తక్కువ ఉన్నారా? నాకంటే ఎక్కువ ఈ వాళ్ళందరూ మాట్లాడగలుగుతారు. మాట్లాడలేరా? ఉద్యమం మనకు నేర్పలేదా? మాట్లాడలేమా? మరి భారతీయ జనతా పార్టీ మనకు సంస్కృతి సాంప్రదాయాన్ని నేర్పించింది. పక్క పార్టీలను కూడా గౌరవించేటువంటి సంస్కృతి మనకుంది. గిట్ల నువ్వు గిల్లి గజాలు పెట్టుకోవాలనుకుంటే 10 జిల్లాలను పాలించే నీకే గంతుంటే కేసీఆర్ గారు గట్టిగా చెప్తున్నా వినండి, 10 జిల్లాల తెలంగాణను పాలించే నీకే గంతుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 736 జిల్లాలను పాలించే మోడీ గారు మా నాయకుడు. నిజంగా పోలీసులతోటే కొట్లాడండి తెలుసుకుంటే మేము దేనికైనా సిద్ధంగా హెచ్చరిస్తా ఉన్నాం. పోలీస్ మిత్రులకు కూడా చెప్తా ఉన్నాం, కావాలని మీరు మా జెండాలు ఇప్పించి, కావాలని టీఆర్ఎస్ జెండాలు కట్టిస్తే అన్న మీరు ఆ కాకి యూనిఫామ్ ఇప్పేసి పింక్ యూనిఫామ్ కుట్టించుకోండి. పింక్ మాత్రమే చేయాలి. కానిస్టేబుల్ కృష్ణయ్య అమరత్వాన్ని గుర్తు చేసుకోండి. స్పృహ ఉండాలి మీకు. ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఆలోచించుకోవాలి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసినట్టే బీజేపీ జెండాలు తీసేసినట్టు కాదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసినట్టే టీఆర్ఎస్ జెండాలు మఫ్టీలు ఉన్న పోలీసు వాళ్ళు కట్టి కాదు. ఏం గుండా ఇదని చేస్తారు? బెదిరిస్తారా? నేను శాంతిగారాలు ఉండాలనుకుంటున్నా. 2004లో హత్యా రాజకీయాలను ఎదుర్కొని, 2004లో హత్యా రాజకీయాలను ఎదుర్కొని మండలానికి ఒకరిని మర్డర్ చేసిన ముత్తసాని దామోదర్ రెడ్డిని ఎదుర్కొని గెలిచిండు ఈ తరం. మేము హత్యా రాజకీయాలకు సిద్ధంగా లేం. మేము కాంగ్రెస్ మార్గంలో పోతాం అనుకుంటున్నాం. రోడ్డు అమ్మడి పోతున్నాం. పరిగ చెట్లు వస్తాయి, ముందొస్తాయి. ఏరేస్తామా? దల్లడవర్గం ఏం చేస్తాం? దల్లడ బట్టి ఏరేస్తాం అంటున్నా. గట్ట భయపెట్టబడ్డ ఎవరు లేడు. ఇలా 4 జెండాలు 4 ఫ్లెక్సీలు పెట్టి కయ్యానికి కాలు దూగితే రమ్మంటే బరి గీసి కొట్లాడితే ఇక్కడ ఉన్న ఒక్కొక్కడు ఒక్క ఈటన్ అవుతాడు. అది గుర్తుంచుకోరు అని చెప్పి దుబ్బాకలు కూడా గిట్టే వేసిరు. ఆగమాగం చేసిరు. దాని వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే మీరు పైసలు ఇస్తే మీ నాయకులు వస్తున్నారు. ఓట్ల కోసం నోట్లు తీసుకొని మీరు వస్తున్నారు. మా వాళ్ళు అన్నం ఉన్నా అన్నం లేకున్నా దమ్మిన సిద్ధాంతం కోసం, దేశం కోసం, ధర్మం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇలా ఈటల రాజేందర్ గారిని గెలిపించాలనే ఒకే ఒక లక్ష్యంతో పాదయాత్ర చేపట్టినాం. దయచేసి దీనికి అడ్డంకులు సృష్టించొద్దని జిల్లా పోలీస్ యంత్రాంగానికి హెచ్చరిస్తా ఉన్నాం. మా మాటల్ని మీరు మంచిగా తీసుకోండి, పాజిటివ్ కోణంలో అర్థం చేసుకోండి. అట్లనే సహకరించడం అనేది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాదు కూడదంటే బరాబరి మా కార్యకర్తలు జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ చాలా మంది పెద్దలు మాట్లాడాల్సింది. నేను కూడా ఎలక్షన్ అయిపోయాక మీ ఊర్లోకి వస్తా కాబట్టి ఆశీర్వదించమని చెప్పి ఈటల రాజేందర్ గారిని మీ అందరినీ వేడుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం పోలే సప్పుడు ఏడు దాకా పోవాలి. తప్పుడు రంగనాయక సాగర్ గెస్ట్ హౌస్ దాకా పోవాలి. అది మా హరీష్ అన్న కూర్చున్నాడు ఈటలన్న దోస్తు. పొద్దుకేమో ఈటలన్నతో మాట్లాడుతున్నాడు, పొద్దుగాలనేమో కేసీఆర్ సార్ పంపించిన సూట్ కేసులు తెచ్చుకొని వస్తున్నాడు. రంగనాయక సాగర్ దాకా ఇవ్వబడాలి తప్పుడు. గట్టిగా చెప్పండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం అన్న చేతుల్లో ఇంకా కొద్దిమంది లేపుతలేదు. కమలం గుర్తుకే.